హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. అసలు మొదలుపెట్టిన ముహూర్తంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో కానీ మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. ఇక ఈ చిత్ర విషయంలో ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. వీటికి తోడు మీడియాలో సైరా చిత్రం గురించి వస్తున్న కథనాలు కొంతమంది అభిమానులను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనం పట్ల అంతగా సంతృప్తి చెందని చిరు పాటల కోసం కృష్ణవంశిని, కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం గుణశేఖర్ని లైన్లో పెట్టారన్న వార్తలు వచ్చాయి. గుణశేఖర్ అసలు తనకు ఫోన్ సమాచారం కూడా లేదనేసి కుండ బద్దలు కొట్టేశాడు. నక్షత్రం తర్వాత కృష్ణవంశి తన కొత్త సినిమా పనుల్లో ఉండి బయట ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లే అనేసి తెలిసిపోయింది. నిజానికి వీటికి బీజం వేసింది కెమెరామెన్ మార్పు. మొదట మోషన్ పోస్టర్ రిలీజ్ టైంలో అనౌన్స్ చేసిన రవివర్మన్ తప్పుకోవడం, ఖైదీ నెంబర్ 150 రంగస్థలం సినిమాలకు పనిచేసిన రత్నవేలును రీప్లేస్ చేయడంతో ఇవి మొదలయ్యాయి. దీనికి తోడు డిసెంబర్లో హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఏఆర్ రహమాన్ తాను సైరా ప్రాజెక్టు చేయలేకపోతున్నట్లు మీడియాకు చెప్పడంతో వీటికి మరింత బలం వచ్చినట్లయింది. నయనతార సైతం సుముఖంగా లేదు అనే మరో వార్త, సాయి మాధవ్ బుర్రా పరుచూరి మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ మొత్తంగా సైరా విషయంలో జరిగిన వార్తల జాతర చిన్నదేమీ కాదనే చెప్పాలి. సోషల్ మీడియాతో పాటు వెబ్ మీడియాలో కూడా వీటి గురించి పెద్ద రచ్చ నడిచింది. ఇక ఇంత జరిగిన తర్వాత చిరంజీవి వరకు ఈ వార్త వెళ్లకుండా ఉంటుందా? సైరా విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నిశితంగా గమనించిన మెగాస్టార్ చిరంజీవి ఇనుట్లో కూడా ఇలాంటి ప్రచారాలు వేరే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నాయని గుర్తించడంతో అందరికీ వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ పెట్టారట. సైరా విషయంలో వస్తున్న ఏ వార్తనైనా వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్తూ, ఇంత పెద్ద ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు ఇలాంటి వార్తలు రావడం సహజం అంటూ వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ఇక యూనిట్ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అయోమయానికి వీటితో పూర్తిగా చెక్ పెట్టాడనే చెప్పాలి. ఎంతైనా మెగాస్టార్ కదా, సమస్యను డీల్ చేయడంలో తన అనుభవాన్ని రుజువు చేసుకున్నాడు. ఇక సైరా విషయంలో మెగాస్టార్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి మెగాస్టార్ ఇచ్చిన కాన్ఫిడెంట్తో చిత్ర బృందం అభిమానులు ఆనందంగా ఉన్నారనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.